చేస్తా ఉన్నాను. సరి, ఉదాహరణకి నా నియోజకవర్గానికి సంబంధించి, సార్ నా నియోజకవర్గానికి సంబంధించి నేను అధికార సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధికార సమాచారం మేరకే స్వీపింగ్ రిమార్క్స్ చేయలేదు. గౌరవ మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మొత్తం నా ప్రాంతానికి, ఉదాహరణకి అధ్యక్ష, ప్రభుత్వ సమాచారం మేరకే 5200 ఎకరాలు పూర్తి స్థాయిలో పొలాలు నష్టపోయినాయని ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాము. ఇది అధికార సమాచారం. ఫీల్డ్ లెవెల్లో మేము కూడా స్వీపింగ్ రిమార్క్స్ చేయటం లేదు గౌరవ మంత్రి గారు. ఫీల్డ్ లెవెల్లో మేము కానీ, సీతక్క గారు కానీ, పోడెం వీరన్న గారు కానీ పూర్తి స్థాయిలో తిరిగి తీసుకొచ్చింది ఏదో గాల్లో వచ్చిన మాటలు మాట్లాడదాం సార్. మళ్ళీ వారు దయచేసి మళ్ళీ వారు మళ్ళా అధికారిక లెక్కలు అని ఆయన పేపర్ పట్టుకుంటాడండి. అధికారిక లెక్క ఇంకా జరుగుతున్నది అధ్యక్ష. సమాచారం ఇంకా తీస్తున్నారు మా అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్. అప్పుడే అధికారిక లెక్క అని హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం మళ్ళీ శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నారు వారు. మేము ఇంక ఇక్కడికి తెప్పించు, ఇంకా ఇక్కడికి రాలేదు. వాళ్ళు ప్రిలిమినరీ వాళ్ళ అంచనాలు ఏమైనా చేస్తే చేస్తున్నారచ్చు. అధ్యక్ష సార్, యూ హ్యావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ అధ్యక్ష. వీ డింట్ సే ఎనీథింగ్. మరి ఇంకా కూడా ఏం మాట్లాడొద్దు అని మరి మంత్రి గారు, కేటీఆర్ గారు ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే సభ్యులం మేము ఏం చేస్తాం అధ్యక్ష? స్పీకర్ సార్, స్పీకర్ సార్, శ్రీధరన్న, ఓ శ్రీధరన్న అధ్యక్ష, ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష, ఒక్క రిక్వెస్ట్. శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు, వారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖకు అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్ష. వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాహాటంగా తెలంగాణలోని రైతాంగానికి, ఇక్కడ ఉండే చిన్న సన్నకారు రైతులకు, 3 ఎకరాల కంటే ఎక్కువ పొలం లేని రైతులకు 3 గంటలు చాలు, మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇచ్చి 6 రోజులు సావగొట్టినాం, మళ్ళా దెబ్బన అవకాశం ఇస్తాం, మళ్ళీ 3 గంటలే ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టు కెమెరాల ముందు చెప్పిండు అధ్యక్ష. ఇవాళ శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్పే ముందు, మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానమైంది, మేము 3 గంటల కరెంటే ఇస్తాము, రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళీ సావగొడతాం, ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం, మళ్ళీ ఎప్పటి మాదిరిగానే శరామామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా? ధరని రద్దు చేస్తాం, మళ్ళీ దళారుల ప్రభుత్వం తెస్తాం, ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా? వాళ్ళ అధ్యక్షుని మాటలను ఓన్ చేసుకుంటారా? లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా? శ్రీధర్ బాబు గారు చెప్పాలని మాట్లాడుతుంది, ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు. ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు, మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతే ఉందో, అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్. ఈయననేమో ఉచిత కరెంట్ దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు వినాలి. దయచేసి పార్టీ యొక్క డొల్లతనాన్ని, వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీధర్ బాబు గారు కూడా సంజయ్ ఇయ్యాలి. వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటలు అన్న మాట ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, వాళ్ళ క్షమాపణ చెప్పండి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. శాసనసభాపతి గారు సమయం ఇవ్వమని దానిపైన చర్చ పెట్టమనండి. ఆ చర్చలో మేమందరం భాగస్వాములు అవుతాం. మరి గౌరవ మంత్రి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్తాం. ఈరోజు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు, ప్రభుత్వం ధరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వరదల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు. దీనిపైన చర్చ అంటే దానిపైనే చర్చ తీసుకుందాం. కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి. లెజిస్లేటివ్ మంత్రి గారు, మేము కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ కరెంటు పైన చర్చ తీసుకునే పెట్టండి. కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో, రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, చెప్పడం కూడా జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సరే, ఈరోజు వరదలకు సంబంధించిన అంశం అధ్యక్ష.
వరదలకు సంబంధించిన అంశం మాట చెప్తాము అధ్యక్ష, దాని మీద కూడా జవాబు చెప్తాము. మీరు రండి డిఫరెంట్ ఫామ్ మీద. గౌరవ స్పీకర్ గారు డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను మరి నేను లేచి ఒక్క నిమిషం మాట్లాడగానే దాడి చేస్తా ఉంటే ఎట్లా సార్ వీళ్ళు? ఇప్పుడు వారు కూడా మినిస్టర్ గారు చెప్పింది కూడా మీ మీద ఆరోపణ కాదు, అది వాస్తవాలు ప్రభుత్వం దృష్టి తీసుకురావు అని అడిగారు అంతే వారు. వాస్తవాలు అంటే స్పీకింగ్ రిమార్క్స్ అధ్యక్ష, వాస్తవాలు సార్ సార్ అధ్యక్ష సార్ 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 మీరు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి ఈ దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు. వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టి తీసుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడలేకుండా మంత్రి గారు పదే పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష, 3 గంటలని ఎవరు చెప్పలే మీకు. ఉచిత కరెంటు గురించి మాట్లాడితే మాట్లాడేది మేము అధ్యక్ష, మేము కదా ఇచ్చింది. మీరు సార్ మళ్ళీ వారే సార్ మళ్ళీ వారే డివేట్ అయ్యి వారే దొరికిపోతున్నారు సార్. 3 గంటలు చెప్పలేదు ఆయన అని అన్నాడు సార్. 3 గంటలు అన్న మాటని మేము మీరు పర్మిషన్ ఇస్తే వీడియో ప్రదర్శిస్తాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే 3 గంటలు కరెంటు చాలు. తెలంగాణలో 95% మంది 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వారికి పండించుకోవటానికి ఎకరానికి గంట కరెంటు చాలు. 3 ఎకరాలకు 3 గంటలే చాలు. 3 గంటల విద్యుత్ ఇస్తే చాలు అని అన్న మాట కాదు అని బట్టి గారు అంటున్నారు. అవును అని మేము అంటున్నాము. మీరు అనుమతి ఇస్తే వీడియో పెట్టి చూపిస్తాం సార్. శ్రీధర్బాబు గారు అధ్యక్ష, శ్రీధర్బాబు గారు ఆయనకి ఇవ్వండి సార్. శ్రీధర్బాబు గారు నో ఈ స్పీకింగ్ అని సబ్జెక్ట్ అండి వారి శ్రీధర్బాబు గారు. శ్రీధర్బాబు నో ప్లీజ్ 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 లెట్ హిమ్ స్పీక్ శ్రీధర్బాబు గారు. శ్రీధర్బాబు గారు ఐ గివెన్ టైమ్ టు యూ, ప్లీజ్ ప్లీజ్ స్పీక్. మీ తర్వాత మాట్లాడండి, ఆయన మాట్లాడనియండి. శ్రీధర్బాబు గారు ఐఎమ్ కాలింగ్ యూ, ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ ప్లీజ్. బట్టి గారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడనియండి. వారికి సమయం ఇచ్చాను, వారు మాట్లాడనియండి. శ్రీధర్బాబు గారు